బతుకమ్మ పండుగ విశిష్టత. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో విశిష్టంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ముఖ్యమైనది. ఒక్కొక్క పువ్వు వేసి ఉయ్యాలు అంటూ ఎంతో భక్తి పారవస్యంతో ఆడపడుచులు అందరూ 9 రోజుల పాటు పువ్వులను పూజించే సంప్రదాయమే ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతి పరవశించేలా పాటలు పాడుతూ నింగినంటేలా సంబరాలు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. సెప్టెంబరు అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలల్లో 2 పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలతో, కలయికలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. ఇతర చోట్ల పూలు నీళ్లతో జరుపుకునే పండుగలు ఎన్ని ఉన్నా అవి ఏవి కూడా తెలంగాణ బతుకమ్మ పండుగతో సరిపోలవు. రంగురంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలను, ఆటను విని చూసి తరించాల్సిందే కానీ వర్ణించటం కష్టమే. బొడ్డమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దాందే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాల్ని మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. ఈ వారం రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఈ పూల పండుగ జరుపుకోవడానికి తయారవుతారు. ఈ వారం రోజుల్లో వీరు చిన్న చిన్న బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడతారు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలంలో నిమజ్జనం చేస్తారు. అయితే చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడి, గునుక పూలను భారీగా ఏరుకునొస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాదే కూర్చొని ఆ గునుగ పూలు, తంగేడు, కలువ మరియు ఇతర రకాల పూలతో బతుకమ్మని తయారు చేస్తారు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగురంగులలో 6 బయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుక పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని యాపిల్ అంటారనేది తెలిసిందే. అలాగే జొన్న పంట కోతకు సిద్ధంగా తలుపుతూ ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇందులో గునుగ పూలు మరియు తంగేడు పూలు ముఖ్య భూమికని పోషిస్తాయి. ఈ పూలని జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం, దీన్ని తాంబాలం అంటారు, అందులో వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగేడు ఆకులు పూలు పళ్ళెంలో లేదా తాంబాలంలో పేర్చుతారు. ఆపై తంగేడు పూలతో కట్టెలుగా కట్టిన చుట్టల్ని, చివరలు కోసి రంగులతో అద్దిన వాటిని పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది మధ్యలో తంగేడు పూలను పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. దీన్ని గృహంలో దైవస్థానంలో అమర్చి పూజిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడవారు పాడతారు. ఆడవారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను ధరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలాసేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్ళెల్లో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమమ్మ వాయనమంటూ వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆపై ఇంటి నుండి తీసుకొచ్చిన పెరుగన్నం మరియు సత్తుపిండి అనగా మొక్కజొన్నలు లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలని దూరగా వేయించి వాటిని పిండి చేసి వాటితో చక్కెర పిండి లేదా బెల్లం మరియు నెయ్యి తగినంత కలిపి తయారు చేసే పదార్థం, దాన్ని ఇచ్చిపుచ్చుకొని తింటారు. చివరి రోజు సాయంత్రం ఆడపడుచులందరూ చక్కగా దుస్తులు, ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిల్లో పెడతారు. చుట్టుపక్కల ఉన్నవారు కూడా వారి బతుకమ్మను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచి పాటలు పాడతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.
చీకటి పడుతోంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊర్లో ఉన్న పెద్ద చెరువు గాని తటాకం వైపు గాని ఊరేగింపుగా బయలుదేరతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా వైభవ్యమానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తర్వాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తర్వాత మలి అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తర్వాత ఖాళీ తాంబాలలతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ వారం రోజులు ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకు వీధుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇలా చక్కని మనోహరమైన శోభతో బతుకమ్మ పండుగని జరుపుకుంటారు.